నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపి కృష్ణ, మనతో కందుల రమేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. రమేష్ గారు నమస్కారం. నమస్కారం. ఎన్నాళ్ళు చంద్రబాబు చెప్పిన అన్నీ అబద్ధాలేనా? అయితే ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, నాకు హైదరాబాద్ నేను నిర్మించా, శంషాబాద్ విమానాశ్రయం నేను నిర్మించా అని చెప్పుకుంటా వస్తూ ఉంటాడు కదా ఆయన. కానీ నిన్న అది నిర్మించిన స్వయంగా కాంట్రాక్టరే జిఎంఆర్ నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన చెప్పింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ని రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు, ఆయనే ప్రారంభించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారు, ఇది కూడా ఆయనే ప్రారంభించాలని కోరుకుంటున్నాను అని ఆయన మాట్లాడాడు. సో దీన్ని వైసీపీ యాజ్ ఇట్ ఈస్ చంద్రబాబు ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి. కానీ వాస్తవం ఇది అదే పండగ చేసుకుంటుంది. ఆయనే చెప్పాడంటే వాస్తవం అని ఎందుకు అనుకోకూడదు? అంటే వాస్తవాలు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే, మనం వాస్తవాలను అనేక రకాలుగా చెప్పొచ్చు, అనేక యాంగిల్స్ నుంచి చెప్పొచ్చు. ఆయన ఏమన్నాడు నిన్న, భోగాపురం విమానాశ్రయాన్ని సీఎం జగన్ గారే మళ్ళీ ప్రారంభించాలి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారే హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం కట్టా, నేను కట్టినప్పుడు దాన్ని ఆయనే శంకుస్థాపన చేశాడు, ఆయనే ప్రారంభించాడు అని. ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి, ఇండస్ట్రీస్లో ఎవరైనా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు లేరు, వీళ్ళు పరిశ్రమ పెట్టినప్పుడు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఎప్పటి నుంచో కూడా చాలా చక్కగా సహకరిస్తుంది అంటారు. ఎందుకంటే అప్పుడు లేడు కదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు కదా ఎవరైనా. టోరే ఇండస్ట్రీ ఉందండి, ఈ టోరే వాళ్ళు మొన్న ఇక్కడ విశాఖపట్నంలో పెట్టినప్పుడు మాట్లాడారు, అది వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఎట్లా పొగడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారిని, కొంచెం ఇబ్బంది కదా. అందుకని చంద్రబాబు నాయుడు పేరు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకెంతో సహకరిస్తోంది, మేము అందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నాడు. అంతే కదా, ప్రభుత్వం అంటే డ్యూరేషన్ ఏముండదు కదా. అట్లానే ఇప్పుడు ఈయన జిఎంఆర్ మల్లికార్జునరావు గారు నిజంగానే గర్వించదగ్గటువంటి వ్యక్తి మన తెలుగు వాళ్ళకి, ఎందుకంటే మొదటిసారిగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని హైదరాబాద్లో అద్భుతంగా కట్టారు. ఆ తర్వాత బయట కూడా వేరే చోట కట్టారు, ఎక్కడో నాకు గుర్తులేదు, మరి ఢిల్లీది అనుకుంటాను, ఢిల్లీది కూడా, ఢిల్లీది వీళ్ళైనా కట్టింది, మొత్తం ఇంకొకటి కూడా కట్టారు వేరే చోట కూడా, అట్లనే విదేశాల్లో కూడా కట్టారు. సో ఆ రకంగా మరి ఆ స్థాయిలో అంత టెక్నాలజీ అవసరం అయినటువంటి ఒక ఎయిర్పోర్ట్ని కట్టడం అనేది అంతర్జాతీయ స్థాయిలో మెచ్చుకోవాల్సిన విషయం. అయితే ఆయన తెలుగువాడు అవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది ఆయనకి, ఎవరిని పొగిడితే ఎవరేం చేస్తారో తెలియదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఆయన మాట్లాడుతున్నప్పుడు చూశాను నేను, ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటా చాలా ఆనందపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్పినప్పుడు కూడా నవ్వుకుంటాడు హాయిగా ఆయన ఎంతో. అట్లానే మల్లికార్జునరావు గారు కూడా దీన్ని అబద్ధం అని చెప్పి అన్నం, మల్లికార్జునరావు గారు చెప్పింది పాక్షిక సత్యం, సగం సగం నిజం అబద్ధం కలగలిపినటువంటి విషయం అన్నమాట. అది ఇది ఎట్లా అంటే, విషయం ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్టుకి సంబంధించి మొత్తం కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పూర్తయ్యి 2004లో దానికి శంకుస్థాపన జరగాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు 6 నెలల ముందే ఎన్నికలు పెట్టి ఓడిపోయాడు. సో శంకుస్థాపన కార్యక్రమం అప్పుడు లేడు, జస్ట్ రాగానే శంకుస్థాపన చేశాడు. రాగానే శంకుస్థాపన ఎట్లా చేస్తారండి ఒక ఎయిర్పోర్ట్కి? చాలా చేయాలి కదా ఎయిర్పోర్ట్కి, అనుమతులు చాలాగా ఉంటుంది, మామూలుగా ఉండదు. గమ్మత్ ఏంటంటే ఇదే గ్రంథి మల్లికార్జునరావు గారు వేరే టీవీ ప్రోగ్రాంలో మాట్లాడతా వివరంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ అనే ప్రతిపాదన తీసుకొచ్చాడు, ఏ రకంగా దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా చేశారు అప్పుడు. సో దానికి ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఎట్లా ఉండాలి, దానికి ఏ స్థాయిలో తాను కావాలనుకుంటున్నానని చెప్పి అతను ఆలోచించాడు. ఆ రోజున 5,000 ఎకరాలు ఇచ్చారండి శంషాబాద్లో. ఆ మొత్తం ల్యాండ్ని సేకరణ చేసింది, స్పెషల్ పర్పస్ వెహికల్ని చేసింది, దాని డిజైన్ ఎట్లా ఉండాలి అంటే ఏ స్థాయిలో ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే 5 పాయింట్స్ ఉన్నాయనుకోండి, 3.5 కావాలని అడిగాడట చంద్రబాబు నాయుడు, మల్లికార్జునరావు గారే చెప్పాడు. అదంతా హయ్యెస్ట్ అంటే బెస్ట్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో అత్యంత పెద్దది 5 అనమాట, 5 పాయింట్స్ ఉంటాయి దానికి రేటింగ్స్. రేటింగ్ 3.5 కావాలని అడిగాడు. 3.5 అంటే సామాన్యం కాదండి,
ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ చాలా చిన్నది ప్రపంచంతో కంపేర్ చేస్తే, అప్పుడు బేగంపేటలో ఉంది. ఆ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. సో 3.5లో కావాలి అని అంటే ఈయన టెండర్ వేస్తే, టెండర్లో ఈయన లోయెస్ట్ వచ్చాడు. కానీ చాలా కాలం పాటు దాని మీద నిర్ణయం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు అప్పుడు. ఎందుకు అంటే ఆ విషయం కూడా మల్లికార్జునరావు గారే చెప్పారు. ఈయన వెళ్ళి అడిగాట అప్పుడు ఈ సెక్రటరీని, ఏమండి మాది లోయెస్ట్ వచ్చాం కదా మేము, ఇంకా ఏంటి మీరు మొదలు పెట్టరు పని, నెలకు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది నాకు దీని మీద, మీరు నిర్ణయం తీసుకుని ఓకే అంటే మేము స్టార్ట్ చేస్తామని అంటే సెక్రటరీ గారు చెప్పాట, అయ్యా చంద్రబాబు నాయుడు గారికి ఈ స్థాయిలో ఎయిర్పోర్ట్గా కట్టగల సామర్థ్యం, టెక్నికల్ నోహవ్ మన దగ్గర ఉండే మల్లికార్జునరావు గారి దగ్గర, జిఎంఆర్ దగ్గర ఉంటాయా అని అనుమానంగా ఉంది ఆయనకి. నేనేమో ఇది అంతర్జాతీయ స్థాయిలో కట్టాలని చెప్పి నా ప్లాను, ఈయనేమో లోయెస్ట్ వచ్చింది బిడ్లో, ఈయనకి అంత సామర్థ్యం ఉందా కట్టగలడా అనే అనుమానం ఉంది ఆయనకి. అంటే అదేంటండి, మాకు అనుభవం ఉంది, మేము మెడ్రాస్లో ఏదో చేసాము, అక్కడ చేసాము, ఇక్కడ చేసాము, మాకు ఫలానా వాళ్ళతోటి మేము ఒప్పందం చేసుకున్నాము. ఎవరితో చేసుకున్నాడు ఆయన ఇజ్రాయెల్లో ఎవరితోనో గుర్తులేదు నాకు, వేరే వాళ్ళతో కూడా చేసుకున్నాడు, ఫ్రెంచ్ వాళ్ళతో చేసుకున్నారంటే ఇవన్నీ మరి మీరు సీఎం గారికి చెప్పండి అని చెప్పి ఆయన చెప్పాట. అప్పుడు ఈయన వెళ్ళి చెప్పాట, ఏమండి మాకు నోహవ్ మా దగ్గర ఉంది, కేపబిలిటీ మా దగ్గర ఉంది, మేము చేయగలము, మీరు ఏ స్థాయిలో అనుకుంటున్నారు ఎయిర్పోర్ట్ని అదే స్థాయిలో కడతాం మేము అని చెప్పిన తర్వాత అప్పుడు సరే ఓకే అన్నాడు ఆయన. సో ఈ కార్యక్రమాలన్నీ అయిపోయి జస్ట్ శంకుస్థాపన మాత్రమే మిగిలి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేయడం అంటే ఏమి లేదు, పని మొదలు పెట్టడమే కదా పని, వీళ్ళు ఆల్రెడీ అది అయిపోయినాయి, అన్ని టైఅప్స్ అన్నీ అయిపోయినాయి, మొదలుపెట్టారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు చేసి పెడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చి హ్యాపీగా శంకుస్థాపనను, దాని యాక్చువల్ ఇనాగ్రేషన్ కూడా చేసిన విషయం స్వయంగా మల్లికార్జునరావు గారే చెప్పారు. ఎవరైనా కూడా వెళ్ళి టీవీ ఛానల్లో వెతుక్కోవచ్చు, మన యూట్యూబ్లో అది ఉంది, అది వాస్తవం. అయితే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన విషయము, దాన్ని ప్రారంభించిన విషయము నిజమే, అబద్ధం కాదు అది, అందులో అబద్ధమే లేదు, అది కరెక్టే అంతే కదా, కానీ విషయం వేరు. అదేవిధంగా విశాఖపట్నంలో భోగాపురంలో నిన్న చాలాసేపు మాట్లాడాను, ఎవరైనా చూసుకోవచ్చు దాన్ని, ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే హయాంలోనే అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి, అప్పుడే భూసేకరణ ప్రతిపాదన అప్పుడే జరిగింది, భూసేకరణ అప్పుడే జరిగింది, దాని డిజైన్ బేసిక్ అంటే ఎంత ఏ స్థాయిలో ఉండాలి, ఎన్ని రన్వేలు ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అందులో చెప్పాను కదా, ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉండాలి ఇవన్నీ అప్పుడే నిర్ణయించారు. ఇప్పుడు ఈయన వచ్చి ఓన్లీ చేసిన పని ఏంటా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినట్టుగా 4 ఏళ్ల పాటు దాన్ని ఆపేసి వారికి ఇవ్వాల్సిన 2700 ఎకరాలు సేకరించిన చంద్రబాబు నాయుడు హయాంలో తగ్గించి 2200 ఎకరాలు వాళ్ళకి ఇచ్చి 500 ఎకరాలు వెనక్కి పెట్టుకొని దాచిపెట్టుకొని వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు మళ్ళీ ఇచ్చాడు జిఎంఆర్కి. అంతకుమించి ఆయన చేసింది ఏమీ లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి మరి ఆయన మళ్ళీ దాని కూడా ఖ్యాతి కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఇది విషయం జరిగింది. అది ఇక అదానీ వాళ్ళ అబ్బాయి కూడా రాజేష్ అదానీ కూడా వచ్చి పొగిడాడండి, ఆయన కూడా చాలా పొగిడాడు. ఏంటి దేశానికి గొప్ప బహుమతి సీఎం జగన్ను, ఇట్లాంటివన్నీ మరి ప్రతి రాష్ట్రం కూడా నేర్చుకోవాలి. ఆయన ఖచ్చితంగా తమిళనాడుకి వెళ్తే ఇదే మాట మాట్లాడతాడు, అవునా కాదా, గుజరాత్కి వెళ్తే ఇదే మాట మాట్లాడతాడు ఆ స్టేట్లో ఉన్న స్టేట్లో. సో డేటా సెంటర్ ఇంధనంలో భారత్కు పెద్దన్నగా ఆంధ్రప్రదేశ్ అని కూడా అన్నాడు. యాక్చువల్గా డేటా సెంటర్ల ఎస్టాబ్లిష్మెంట్లో కానివ్వండి, ఈ ఇంధనం అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఎస్పెషల్లీ వాటిల్లో కానివ్వండి, భారత్కి నిజంగానే ఆంధ్రప్రదేశ్ పెద్దనగా ఉండేది ఉండనీయకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీలో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది ఆయన, వాటిని ఆపింది జగన్మోహన్ రెడ్డి. వాటన్నీ ఆపేసి అందులో గ్రీన్ కో అనే కంపెనీ కూడా ఉందండి, అందరూ గుర్తుంచుకోండి, ఆ కంపెనీల్లో అప్పుడు ఆపేసిన వాటిల్లో గ్రీన్ కో అనే కంపెనీ కూడా ఉంది, అది ఏపీ వాళ్ళదే, రద్దు రెన్యూవబుల్ ఎనర్జీ పీపీఏలు. దానికి మళ్ళీ ఇప్పుడు 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆపేసి. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏదో కుదిరింది, సర్దుబాటు జరిగింది, జరిగిన తర్వాత మళ్ళీ ఇచ్చాడు, ఇచ్చి నేను రెన్యూవబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఇదే అదానీ అదే గ్రీన్ కో ఈ కంపెనీలన్నీ అప్పుడేమో ఆపేశాడు, అది పెద్ద కేసు అయింది అంతర్జాతీయంగా, ఇప్పుడు మళ్ళీ అదే కంపెనీలకు మళ్ళీ ఇచ్చాడు ఆయన. అట్లానే డేటా సెంటర్ విషయంలో కూడా నిజానికి చంద్రబాబు నాయుడు తొందరగా మేల్కొని డేటా సెంటర్కి మన ఏపీ కేంద్రంగా చేయాలని చెప్పి అనుకొని
అదానీ వాళ్ళతో మాట్లాడితే 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా అని చెప్పి ఆ రోజు అంటే దాన్ని ఆపేశాడు ఈయన. ఆపేసి ఇప్పుడు ఏదో చిన్నది తగ్గించుకొని చేస్తున్నారు, చాలా తగ్గించారు, 20,000 కోట్లు కూడా లేదు ఇప్పుడు. మరి నిజంగానే డేటా సెంటర్కి రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దన్న స్థాయిలో ఉండాల్సినటువంటి ఏపీ ఇవాళ నిజానికి లేదు, ఎందుకంటే వేరే స్టేట్స్ ఈ పార్టీకి మొదలుపెట్టేసినాయి ఇవన్నీ. సో ఆ రకంగా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నాడు అట్లా కాకుండా. అయినా కూడా ఆ మాటలన్నీ చెప్పలేరు కదా పాపం వాళ్ళు, అదానీ గారు చెప్పలేడు కదా, అప్పుడేమో ఆపేశారు మీరు, మనం అంతా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో మన ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత మళ్ళీ మీరు ఓకే అన్నారని చెప్పలేడు కదా. సో ఇండస్ట్రియలిస్టులు ఏమంటే, ఇండస్ట్రియలిస్టులు ఎప్పుడు పొగిడితే అది నిజమంటే, అవతల రాజకీయ నాయకుడు అధికారంలో లేనప్పుడు, కరెక్ట్, లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ మాట్లాడాడు అంటే నిజంగా నిజాయితీగా స్వచ్ఛమైనటువంటి మనసుతోటి, అంటే తాను నిజంగా నమ్మాడు కాబట్టి ఆ మాట చెప్తాడు. ఎందుకంటే అప్పుడు అతనికి అవసరం లేదు, అతనికి ఏమి మేలు చేయలేడు అవతల పాలిటీషియన్. అప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు, పక్కనే కూర్చున్నప్పుడు అందులో అతను చాలా వెంజ్ఫుల్ పాలిటీషియన్. వెంజ్ఫుల్ అంటే ప్రతీకార స్వభావం ఉన్నటువంటి పాలిటీషియను అని చెప్పి అనుకున్నప్పుడు, అటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా, పారిశ్రామికవేత్తలు ఎవరైనా కూడా బ్రహ్మాండంగా పొగుడుతారు. పెద్ద ఆశ్చర్యమేమీ లేదు అందులో.